గిరిజన విద్యా ఉపాధి పోలవరం పునరావాసం ప్యాకేజీ అటవీ హక్కుల చట్టం అమలు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్త గిరిజన విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ చేపట్టిన మన్యం బంద్ విజయవంతంగా ముగిసింది। తమ సమస్యల సాధనకు చింతూరు విఆర్పురం కోనవరం ఎటపాక మండలాల్లో ఎస్ఎఫ్ఐ సిపిఎం నాయకులు బంద్లో పాల్గొని నిరసన చేపట్టారు। ఈ బంద్కు టీడీపీ సిపిఐ సిఐటియు వ్యాపార కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు పలికాయి। ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మన్యంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు। నిరసిస్తూ రాష్ట్ర ఏజెన్సీ బంద్ని మన్యం బంద్ని ఈ రోజు చేపట్టడం జరిగింది। గిరిజన సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ రోజు 2007 లో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలు వెనకపడిపోతున్నారు చదువులో అని చెప్పేసి మాతృభాష బోధన చేపట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది। అందులో భాగంగా ఈ రోజు ఈ రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతంలో పని చేస్తున్నటువంటి మాతృభాష ఆదివాసీ వాలంటీర్లు మొత్తం కూడా తొలగించింది ప్రభుత్వం వెంటనే వాళ్ళని రెన్యువల్ చేయాలని చెప్పేసి మేము గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజు మన్యం బంద్ చేస్తా ఉన్నాం। దాంతో పాటుగా ఈ రోజు జీవో నెంబర్ 3 ని మొత్తం రద్దు చేసి సుమారు సంవత్సరం పాటు సంవత్సర కాలం అవుతా ఉంది వెంటనే జీవో నెంబర్ 3 ని 3 కి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం। ఎందుకంటే ఇప్పటికే ఆదివాసీ ప్రాంతంలో చదువుకునేటువంటి నిరుద్యోగ యువతి యువకులందరూ చాలా మంది ఉన్నారు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఈ రోజు కూలి పనికి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే చదువుకున్న విద్యార్థులందరికీ కూడా యువతులందరికీ కూడా యువకులందరికీ కూడా।